वाईएसआरसीपी माजी एमपीटीसी सभ्युलु बोदिरेड्डी गोपालकृष्ण आध्वर्यंलो माजी सर्पंच बोदिरेड्डी सूर्यारावु 8వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి అయిన బోదిరెడ్డి సూర్యారావు 8వ వర్ధంతి సందర్భంగా నేడు ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రోజు మా తండ్రి గారైనటువంటి బోదిరెడ్డి సూర్యగారు యొక్క 7వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి పట్టణ వైఎస్ఆర్సీపీ పెద్దలు వెంకటేశ్వరరావు గారు, బాబాయ్ గారు మరియు చలమయ్య గారు, గోవిందు తొండర రాంబాబు గారు, మా కుటుంబ సభ్యులు, అంతకన్నా ఎక్కువగా నన్ను అంతంగా ప్రేమించేటటువంటి మా యొక్క మిత్రమండలి యువసేన సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా తండ్రి గారి గురించి పెద్దలిద్దరు కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే మొదటి నుంచి మా కుటుంబంలో జరుగుతున్న వాతావరణం బట్టి చదువుకునేటప్పటి నుంచి నేను పరిశీలిస్తూ ఉంటే ఆయన యొక్క ముందున్న లక్ష్యం సామాజిక సేవ. ఆ సామాజిక సేవ చేయాలంటే దానికి రాజకీయాలు ఒకటే తోడ్పడి అందిస్తాయని చెప్పి రాజకీయాల్లో ముందుండేవారు. బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం ద్వారానే సమాజం బాగుపడుతుందని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉండేవారు. ఆయన వెన్నట్టు ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా ఆ వర్గాలకు నడుస్తూ ఉండేవి. వారి యొక్క భౌతికంగా మా దగ్గర లేకపోయినా కానీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా మావయ్య గారు కానీ మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య మొత్తం అందరం కలిసి భవిష్యత్తులో ఒక ఫౌండేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమాల్లో ఆయన యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అంటే యాక్చువల్గా ఈ వర్ధంతికి ఆ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. కరోనా ఉన్న సందర్భంలో పెద్ద కార్యక్రమం చేయడానికి మంచిది కాదని చెప్పి మా యొక్క మిత్రులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం ద్వారా కొంచెం చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఈ వర్ధంతిని కానిచ్చి భవిష్యత్తులో మా పార్టీలో ఉన్నటువంటి మీడియా సభ్యులు నన్ను ఎన్నటి నడిచేటువంటి యువత పట్టణంలో మండలంలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబం అందరూ కూడా సహకరిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా తండ్రి గారి యొక్క ఆశీస్సులు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్.